యూట్యూబ్ అమ్మలారా, ఈ వీడియోలో మనం నేనే నిజమైతే నా ఆత్మ నిజమవును అనే పాట భజన పాట యొక్క స్వరాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ పాట ఆహిరి అనే రాగంలో ఉంది. ఈ ఆహిరి రాగం సగమ పద నిజ సన్నిధప మగస ఆరోహణ అవరోహణ ముందు చూద్దాం. సగమ పద నిజ షడ్జమము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ ద్వైతము తర్వాత కైసిక నిషాదము ఆరోహణ అవరోహణ ఒక విధంగా వస్తున్నాయి కాబట్టి ఇది కొత్త రాగం కాబట్టి చక్కగా నేర్చుకోండి. ఆరోహణ అవరోహణ బాగా సాధన చేయండి. మళ్ళీ చెప్తాను సగమ పద నిస సగమ మగస పల్లవి. నేనే నిజమైతే ససమ మా మగ మబ్బ నా ఆత్మ నిజమౌను పమ పద దాద మదప మగ నా ఆత్మ నిజమైతే మా మస సాసని ధని నిద పరమాత్మ నిజమౌను దప పని నిదప మగ మదప మా. మొట్టమొదటిగా పల్లవిని ఈ పడుపు చూద్దాం. స సమ మా మగ మ పప పమ పద దాదప మదప మగ మా మస సాసని ధని నిద దప పని నిదప మ గమ పదప మా. బీజం అంటే పల్లవికి చరణం మధ్యలో ఉండేది. మూడు చరణాలు కూడా ఇదే బీజం మీరు వాడుకోవచ్చు. ఇందులో మూడు చరణాలు ఉన్నాయి. సమ మగ మద దప ధని నిద నిస సమ మగ మద దప ధని నిద నిస స నిద పని దప మదప మగమ స నిద పని దప మదప మగమ. బీజం చూద్దాం, మళ్ళీ చెప్తాను. సమ మగ మద దప ధని నిద నిస సమ మగ మద దప ధని నిద నిస స నిద పని దప మదప మగమ స నిద పని దప మదప మగమ. సమ మగ మద దప ధని నిద నిస సమ మగ మద దప ధని నిద ఆవుకు రంగులు ఉంటాయి గాని సమమమగ మప పప పాపమ పాలకు రంగులు ఉంటాయా పద దద దాదప మని పమగ ఆవు వంటి వాడు దాసుడైతే మామ మస సస ధని దదపప పాల వంటి వాడు నా స్వామి పనిని దాపప మగమ పదపమ. ఇక్కడ దాసుడు అంటే భక్తుడు, నా స్వామి అంటే భగవంతుడని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అలాగే రెండో చరణం, పువ్వుకు రంగులు ఉంటాయి కానీ పూజకు రంగులు ఉంటాయా పువ్వు వంటి వాడు దాసుడైతే పూజ వంటి వాడు నా స్వామి. మూడు చరణం, ఏటికి వంకలు ఉంటాయి కానీ నీటికి వంకలు ఉంటాయా ఏటి వంటి వాడు దాసుడైతే నీటి వంటి వాడు నా స్వామి. ఈ రెండు చరణాలు కూడా ఒకటో చరణం తలకి ఇదే స్వరాలు మీరు ఉపయోగించి సాధన చేయాలి. కీబోర్డ్ మీద స్వరాలు చూద్దాం. ఆవుకు రంగులు ఉంటాయి కానీ సమ మమ మా మగ మప పప పాపమ పద దద దాదప మా మని పమగ మామ మస సస ధని దద పప పని ద పపమ గమ పదమ. Thank you.
ఈ విధంగా ఈ పాటను కూడా చాలా భజన పాటలో చాలా ఎక్కువ మంది పాడుతూ ఉంటారు, కాబట్టి చాలా చక్కగా నేర్చుకోండి. ఇటువంటి ఇంకా అనేకమైన పాటలు మీరు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడానికి మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ని కొత్త వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి, మీ స్నేహితులకి బంధువులు కూడా ఈ ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.